నమస్కారం. సాగుబడి కార్యక్రమానికి స్వాగతం. ఈ ఏడు రబీలో వరి పంట విస్తీర్ణం బాగా తగ్గిందని చెప్పొచ్చు. వరిని చాలా చోట్ల నాటుకోలేదు. ముఖ్యంగా మన రాష్ట్రంలో తమకున్న కొద్దిపాటి నీటి వసతితో వరిని సాగు చేశారు రైతులు. అయితే ఈసారి పంటలకు అకాల వర్షాల బెడద తప్పలేదు. వర్షాల వల్ల వరి పంట తీవ్రంగా దెబ్బతింది. రైతులు బోర్ల కింద వేసుకున్న పంటలు మే నెలలో కోతకు వస్తాయి. మరికొన్ని చోట్ల ఇప్పటికే పంట చేతికొచ్చింది. అయితే అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను ఏ విధంగా కాపాడుకోవాలి? వరిగింజ పాలు పట్టే దశలో ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? పొట్ట దశలో ఉన్న వరి పైరుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చే తెగులు, వాటి నివారణ, ఆశించే పురుగులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించేందుకు మన స్టూడియోకి వచ్చారు వ్యవసాయ యూనివర్సిటీ సీనియర్ సైంటిస్ట్ వసంత భాను గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈ మధ్యన చాలా సడన్గా వర్షాలు పడ్డాయి కదా, దానివల్ల వరి పంటకు ఎటువంటి నష్టం కలిగిందంటారు? సాధారణంగా అంటే మనకి పంట వరి పంట వివిధ దశల్లో ఉంది. మనకి పైరు కోత దశ, దాని ముందు పాలు పోసుకునే దశ నుంచి కోతకి కోసి పనుల మీద ఉన్నది, అలాగే కళ్ళల మీద మనకి నూర్చి రాసి పోసుకుని ఉన్నది, ఇలా రకరకాల దశల్లో ఉంది. మనకి అకాల వర్షాలు పడినప్పుడు కనుక మనకి కోతకి సిద్ధంగా ఉన్న వరి పైరు అయితే కనుక ముఖ్యంగా కొన్ని రకాలు ఏముంటుందంటే నిద్ర వస్తుండదు గింజలకి, వెంటనే తడిచిన వెంటనే మొలకెత్తడం ప్రారంభిస్తాయి. అటువంటి రకాలు వేసుకున్నప్పుడు రైతాంగం జాగ్రత్తగా గమనించుకొని అటువంటి పంట కోతకు సిద్ధంగా ఉన్న పంట అకాల వర్షాలకు గురైతే కనుక మనకి వరి వెన్నుల పైన గింజల పైన తగిలేటట్టు 5% ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే కనుక మనకి ఈ గింజ మొలకెత్తడం కావుతో పాటు నల్లగా రంగు మారకుండా కూడా గింజ మనకి కాపాడుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది పనలు కోసేసి పనల మీద పొలంలో ఉండటానికి అవకాశం ఉంది. ఇటువంటి టైంలో వర్షం కనుక కురిస్తే కనుక దాని పంటని మనకి నల్లగా మారకుండా గింజలు కాపాడుకోవటానికి మనకి ఉప్పు పొడిని 50 కిలోల ఉప్పు పొడిని ఎకరానికి చొప్పున పనల మీద గింజలపై పడేటట్టు చల్లుకున్నట్లయితే కనుక ఈ రంగు మారకుండా జాగ్రత్త చేసుకోవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా కనుక కళ్ళాల మీద ఆరబెట్టు కానీ గమ్ము తడిచినట్టయితే కనుక అటువంటప్పుడు మనకి ఉప్పు 1 కలిపి ధాన్యాన్ని కలిపితే 1:20 నిష్పత్తులు, అంటే ఉప్పు 1 కేజీ తీసుకున్నట్టే 20 కేజీల 1తో కట్టి ధాన్యాన్ని కలిపి మనకి రాసి చేసుకున్నట్లయితే కనుక గింజ ముక్కుపోకుండా రంగు మారకుండా అవకాశం ఉంది. అదేవిధంగా కొంతమంది ఏంటంటే ఈ తడిసిన పనులని మన కుప్ప వేయడానికి తర్వాత నూర్చుకుందాం అనే ఉద్దేశంతో వేయటం జరుగుతుంటుంది. అలా చేస్తే కనుక వేడొచ్చి గింజ మొలకెత్తి రంగు మారడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో మనము ఉప్పు పొడిని చల్లుకుని ఆ పన అది కంకుల మీద అప్పుడు కుప్ప వేసుకున్నట్టయితే కనుక ఈ రంగు మారకుండాను గింజ మొలకెత్తకుండాను మనం పైరుని పంటని జాగ్రత్త చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫస్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. మీ క్వశ్చన్ అడగండి. మేడం నమస్తే. మేడం నేను రవిచంద్రరావు, మాది వనపర్తి మేడం మాది. ఓకే, టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి. మేడం మేము పోయినసారి వరి వంగడం. మేడం సరే మేడం, మేము పోయినసారి వరి వంగడం ఆర్ఎన్ఆర్ రకం అని 15048 అనే రకం నాచాం మేడం. ఓకే, మంచి పంట దిగుబడి మంచి వచ్చిందని మనకు వరి అయినాక మొత్తం పాలు వస్తుంది మేడం పైన. ఇంకోటి మేడం, ఇప్పుడు వర్షాకాలం మంచి వంగడం ఏమైనా ఉంటే చెప్పండి మేడం, మేము నాటాలి వచ్చింది. సాధారణంగా అంటే మనకి ఆర్ఎన్ఆర్ రకము దాల్వ వరి పైరుకి మంచి రకం అండి. 120 రోజుల పంట కాలంతో అధిక దిగుబడిని ఇచ్చే రకము. మనకి తాలు వచ్చిందంటే ఆ టైంలో మనకి బాగా ఉష్ణోగ్రతలు కానీ లేకపోతే వర్షం పడి అది పుప్పడి అది పరాగ సంపర్కం జరగకపోవటం కానీ లేదంటే వేరే ఇతర శిలీంధ్రాలు సోకటం వలన కూడా, అంటే కంకినల్లనే పురుగు ఒకటి, ఆ పురుగు కనుక మనకి సోకినప్పుడు పొట్ట దశలో ఉన్నప్పుడు సోకినప్పుడు కూడా కొన్ని గింజలు తాలుగా మారటానికి అవకాశం ఉంది. అటువంటిప్పుడు మనకు ఆ పరిస్థితులను గమనించుకుని పురుగులు ఉన్నాయా తెగుళ్ళు ఉన్నాయా చూసుకుని సకాలంలో వాటిని నివారణ చేపట్టుకున్నట్లయితే కనుక ఈ తాలు గింజలను అరికెట్టుకోవటానికి. ఓకే, ఆదిలాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో సార్. హలో సార్, చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు మాకడ రబ్బి పంట రెండు పంటలు వస్తాయమ్మా. ఓకే, హలో చెప్పండి. ఇప్పుడు ఖరీఫ్ పంట ఒకటి, మళ్ళా రబ్బి పంట వస్తాయి, రెండు వస్తాయి. మళ్ళా ఇప్పుడు వర్షం లేదు మాక్కడ, రబ్బి రాలేదు, ఉత్తర డ్రై ల్యాండ్ మొత్తం డ్రై ల్యాండ్ ఇక్కడ. అయితే పంటలు ఏం రావు ఇక్కడ, బోర్లు కొట్టినా కూడా సాల్ట్ వెళ్తాయి, సాల్ట్ నీళ్ళు వెళ్తాయి మొత్తం. ఇప్పుడు బాసర్ ఉంది కదా అమ్మా, బాసర్ గుర్తుకో మీకు, ముదోల్ మండల బాసర్ అని ఉంటది, దేవి సరస్వతి దేవి అమ్మది, అక్కడ పక్కకుంటాం మేము, మాకు పక్కకుంటాం అక్కడనే మొత్తం, ఇక్కడ డ్రై ల్యాండే భూమి ఇక్కడ అంతా. సో మీ సమస్య ఏంటండి?
ఇప్పుడు సమస్య ఏం లేదమ్మా, ఇక్కడ మొత్తం సాల్ట్ నీళ్ళు ఉన్నాయి కదా, మాకు ఎక్కడన్నా నీళ్లు గిట ఏమన్నా ఇక్కడ పడతాయేం మంచి నీళ్ళు గిట అని మేము అంటూ అడుగుతున్నాం. ఓకే, యాక్చువల్ గా వాళ్ళకి నీరు నీరు ఉప్పు నీరు ఎక్కువగా అందుబాటులో ఉందంటే మంచి నీరు ఎలా తెచ్చుకోవాలని అడుగుతున్నారు. మంచినీరు అంటే మరి ఉప్పు నీరుని ఇంకా మనము అదే నీరు బోర్లో ఉన్న నీరుని మనం ఏమి చేయలేము కాబట్టి మనకి ఆ నీరు ద్వారా ఏమైనా చౌడు అది పట్టినట్టయితే భూములు మాత్రం మనకి సాగుకి అనుకూలంగా చేసుకోవటానికి పచ్చి రొట్టెలు ఎరువు వేసుకుని దున్నుకున్నట్లయితే కనుక ఏమైనా చౌడు భూములు అది ఉంటే మాత్రం మనం దాన్ని యొక్క బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, ప్రస్తుతం రబీ పంట ఏ దశలో ఉందంటారు? ప్రస్తుతం రబీ పంట అయితే చాలా వరకు ఒక 60% పైబడి కోతల దశలోనే ఉందండి. కొంతవరకు ఆలస్యంగా విత్తిన వాళ్ళ దగ్గర మాత్రము ఇప్పుడు గింజగట్టబడే దశలో ఉంది. సాధారణంగా చాలా వరకు కోతలు అయిపోయింది. తెలంగాణలో అసలు రబీ పంట సరిగా పండలేదు అంటున్నారు, దాని గురించి మీరేం చెప్తారు? అంటే మనకి నీటి వసతి ఉండి వాతావరణం అయితే బాగా అనుకూలంగానే ఉంది మనకి రబీ వరి పంటకి. ఒకటి ఏంటంటే నీటి వసతి, నీరు బోర్ల కింద కానీ లేదంటే కాలువల ద్వారా నీరు కానీ సకాలంలో అందక కొంత విస్తీర్ణంలో తగ్గి ఉండొచ్చు, కానీ వేసిన విస్తీర్ణంలో మాత్రం మంచి దిగుబడులు ఈ సంవత్సరము రైతాంగం సాధించారు చాలా వరకు. ఓకే, మళ్ళీ వేసవిలో ఎటువంటి రకాలు వేస్తే మంచిదంటారు? అంటే మనకి వేసవి వరి సాగు అనేది ముఖ్యంగా నెల్లూరు జిల్లాల వరకే పరిమితమై ఉందండి. అక్కడ మాత్రమే విస్తీర్ణం చేస్తారు. ఏప్రిల్ 2వ పక్షంలో నారు పోసుకొని ఊడ్చుకొని మళ్ళీ సెప్టెంబర్ నెల ఒకరికి ఆగస్టు నెల ఒకరి వరకు కోసుకోవటం జరుగుద్ది. ఏంటంటే తక్కువ కాలపరిమితి గల వరి రకాలని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 110-120 రోజుల కాలపరిమితి గల రకాలని ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ అక్కడ నుంచి ఏంటంటే మనకి భరణి అని శ్వేత అని లేకపోతే MTU 1010 కాటన్ దొరసన్నాలు అని లేకపోతే నెల్లూరు సన్నాలు అనే రకాలని అక్కడ ఎక్కువ వాడుకలో ఉన్నాయి, అక్కడ సాగు చేయడం జరుగుతుంది. మిగతా ముఖ్యంగా అయితే మిగతా ప్రాంతాల్లో మన కోస్తాంధ్ర కానీ లేకపోతే తెలంగాణ ప్రాంతాల్లో వేసవి వరి సాగు అనేది అంతగా ఎవరు రైతాంగం చేపట్టలేదు. ఒక్క ఆ నెల్లూరు వరకు అయితే పరిమితమై ఉందండి. తక్కువ కంట కాలపరిమితికి వెళ్ళిన రకాలు సాగు చేసుకోవాలి, నీటి వసతి ఖచ్చితంగా ఉండాలి. హలో, హలో, నమస్తే అండి. హలో హలో నమస్తే మేడం, నా పేరు సంజయ్ రెడ్డి మేడం. ఓకే అండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం నేను మహబూబ్నగర్ జిల్లా పెదమూరు గ్రామంకి వెళ్ళి మాట్లాడుతున్నా. ఓకే, మేము వర్షాకాలంలో మాకు మంచి సోనా రకం కావాలి మేడం. పోయినసారి BPT 5204 వేసాము, అది మొత్తం దోమ వల్ల మాకు వస్తలేదు, లాస్ట్ ప్రాబ్లం అవుతుంది మొత్తం. ఓకే, సో మేలైన రకం గురించి అడుగుతున్నారు. అంటే మనకి BPT 5204 ప్రత్యామ్నాయంగా మనకి మార్టేరు వరి పరిశోధన సంస్థ నుండి 11-66 అనే రకాన్ని ఇవ్వటం జరిగిందండి. అది సన్నగింజ రకము, 150-150 రోజుల కాలపరిమితితో ఉంటుంది. BPT 5204 నాణ్యతతో ఉంటుంది, మంచి కుకింగ్ క్వాలిటీ కూడా కలిపి ఉన్న రకాన్ని మేము 2 సంవత్సరాల్లో సంచి ప్రదర్శన పూర్తయి, 3వ సంవత్సరం కూడా పూర్తయిందండి. ఇంకా విడుదలకు సిద్ధంగా ఉంది అరకు. అది మీరు BPT 5204 ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చండి. ఓకే, వరి పంటకి ఎటువంటి తెగులు వచ్చే అవకాశం ఉంది, వాటి నివారణ చర్యలు చెప్పండి. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో వరి పంట చివరికి కోత దశకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పెద్దగా ప్రధానంగా ఆశించే పురుగులు తెగుళ్ళు అయితే ఏమి ఉండవండి. కానీ అవి అకాల వర్షాల వల్ల కొద్దిగా మనకి రెల్లరాల్చు పురుగు అనేది రావడానికి అవకాశం ఉంది. వర్షాలకి ఏంటంటే భూమిలో ఉన్న కోసస్థ దశలో ఉన్న రెల్లరాల్చు పురుగులు వచ్చి అవి ఏం చేస్తాయంటే రాత్రిపూట లద్దె పురుగులు రెల్లని కత్తిరించేసి నష్టపరచడానికి అవకాశం ఉంది. అది ఒకటి అవకాశం కలదు. ప్లస్ ఈ గింజ రంగు మారి మనకి శిలీంధ్రాలు నల్ల వచ్చి గింజలు నల్లగా పట్టడానికి కూడా అవకాశం ఉంది. మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం, నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు భూమయ్య మేడం, నాది మెదక్ జిల్లా పుల్కల్ మండల్ బస్సాపూర్ మేడం. ఓకే, మీ ప్రశ్న అడగండి. వసంత భాను గారు ఉన్నారు. మేడం అది ఏమన్నా అంటే ఇప్పుడు మన రబ్బీలా ఇప్పుడు నాటేసినాం మేడం, ఇప్పుడు కంకి తెల్ల కంకులు ఎక్కువ వస్తున్నాయి మేడం, అది వరి నేనింది. ఓకే, ఏం చేయాలి దానికి? అది ఒక్కటి తెల్ల కంకులు అనేది కాండం తొలిచే పురుగు అనే పురుగు వల్ల వస్తుందండి. మీరు ముందుగా ఏంటంటే మనకి పొట్ట దశలో ఉన్నప్పుడే వరి పైరు పొట్ట తగిలిన వెంటనే వారం రోజుల లోపల మనకి ఎకరానికి కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే గులుకులు
ఎకరానికి 8 కిలోల చొప్పున ఇసుకలో కలుపుకొని పల్చటి నీటి మీద వేసుకుంటే గనక ఈ పురుగుని నివారించుకోవటానికి బాగా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ముందుగా ఏంటంటే రెక్కల పురుగులను మనం గుర్తించడం తెలుసుకోవాలండి. మన పైరు మీద రెక్కల పురుగులు పసుపు రంగులో ఉండి రెక్కల మధ్యలో నల్లటి మచ్చతో ఉంటాయి. ఇలా పురుగులు కనిపించిన మనకి వారం రోజుల లోపల మాత్రం పురుగు మందుల ద్వారా శస్త్రరక్షణ చేపట్టినట్టయితే కనుక ఈ ఊచపొట్టు కానీ తెల్లకెంక కానీ రాకుండా మనము పైరుని కాపాడుకోవడానికి అవకాశం ఉంది. మనకి అలా కాని పక్షంలో తప్పనిసరిగా ఈ దాల వారి పైరులో పొట్ట తగిలిన వారం రోజుల లోపల మాత్రం గులిక మందులు తప్పనిసరిగా వేసుకుంటే కనుక దీన్ని సమర్థవంతంగా నివారించవచ్చు. వరి పంటలో ఎరువుల యజమాని గురించి చెప్పండి. అంటే మనకి ముఖ్యంగా సార్వ వరి పేరు దాలవ వరి పేరు రెండు పంటలు తీసుకుంటాము. సార్వ వరి పేరుకి వచ్చేటప్పటికి మనకి ఎకరానికి ఒక 100 కిలోల నత్రజని 100 కిలోల యూరియా రూపంలో ఇవ్వచ్చు. అలాగే భాస్వరం ఎరువుని ఎకరానికి 3 బస్తాలు అంటే 150 కేజీల భాస్వరం దొమ్మలో వేయవలసి ఉంటుంది. అదేవిధంగా పొటాష్ ఎరువుని ఒక 27-30 కిలోల వరకు రెండు దఫాలుగా మనం వేసుకోవాల్సి వస్తుంది. నత్రజని ఎరువుని 3 దఫాలుగా వేసుకోవాలి. అదే దాలవ వరి పేరుకి వచ్చేటప్పటికి ఎరువుల మనకి వినియోగం ఎక్కువగా ఉంటుంది పంటకి. దాలోకి వచ్చేటప్పటికి నత్రజని యూరియా రూపంలో 150 కిలోల వరకు వేసుకోవాలి. అదే కనుక భాస్వరం ఎరువుని అయితే సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 4 బస్తాల వరకు వేసుకోవాలి. పొటాష్ ఎరువుని 40 కేజీలు మనకి 2 దఫాలుగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందించినట్లయితే ఎరువుల్ని మనం బాగా అందించినట్టు అవుతుంది పంటకి. నీటి యాజమాన్యం గురించి చెప్పండి. అంటే మనకి వరి పైరుకి నీటి యాజమానికి వచ్చేటప్పటికీ మనకి పిలకలు పెట్టే దశలో ఒక 2-2.5 సెంటీమీటర్ల నీరు అయితే అవసరం ఉంటుంది. పొట్ట తగిలే వరకు మనకి పొట్ట దశ నుంచి కనుక 2-5 సెంటీమీటర్లు వరకు నీరు ఉంచవలసిన అవసరం ఉంటుంది. కోతకు ముందు వరకు, కోతకు ముందు ఏంటంటే మనము నీరు తగ్గించుకుని 10 రోజుల ముందు తగ్గించబడుతుంది. అంటే పిలకల దశలో తక్కువ నీరు పెడతాం, దానివల్ల పిలకలు ఎక్కువ చేస్తుంది. పొట్ట తగిలిన తర్వాత నుంచి మాత్రం 5-10 సెంటీమీటర్ల వరకు నీటి లభ్యతను బట్టి పెట్టుకోవచ్చు. కోతకు 10 రోజుల ముందు నీరు తీసేవలసి వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే. నమస్తే అండి, మీ ప్రశ్న అడగండి. అదే నెక్స్ట్ ఇప్పుడు ఎండాకాలంలో పంట వేసి ఉంటుందా మేడం, దానికి ఎట్లా వాడుకోవాలని? ఏదండి ఒకసారి మళ్ళీ చెప్పండి. మేడం పంట ఎట్లా వాడాలని, ఎట్లా ఏమేమి మందులు ఏ టైంలో వాడాలని ఒకసారి చెప్తే. ఓకే ఓకే. ఏదండి ఎరువులండి? ఎరువులు మేడం. ఎరువులు అనేటప్పటికీ మీకు ఇది దాలో వరి పంటకు వచ్చేటప్పటికి మనకి దమ్ములో మనకి మురుగు దమ్ము చేస్తాం కదండి, ఆ మురుగు దమ్ములో ఒక 2 బస్తాలు సూపర్ ఫాస్ఫేట్ వేయాలండి. అంటే 200 కిలోల సూపర్ ఫాస్ఫేట్. తర్వాత మురుగు దమ్ము అయిపోయిన తర్వాత నేల చదును చేసుకుని ఊడ్చే ముందు 150 కిలోల నత్రజనిని ఒక ఎకరానికి యూరియా రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని 3 దఫాలుగా వేసుకోవాలి. అంటే 350లో ఒక బస్తా చొప్పున వేసుకోవాలి. నాటిన వెంటనే ఒకసారి, మరలా 15-20 రోజుల మధ్యలో ఒకసారి, మళ్ళీ పొట్ట తగిలిన వెంటనే ఒకసారి 3 దఫాలుగా నత్రజనిని వేసుకోవాలండి. అదే పొటాష్ ఎరువుని అయితే ఈ దాలవ వరి పైరులో 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని 2 దఫాలుగా వేసుకోవచ్చు. మొదటిగా మొదటిసారి నత్రజనితో కలిపి, రెండవది 3వ దఫా నత్రజని ఎరువుతో కలిపి వేసుకుంటే కనుక మనకి ఎరువుల్ని సమర్థవంతంగా మనకి పంటకు అందించినట్టు అవుతుంది. మరో కాల్ తీసుకుందాము. హలో మేడం. నమస్కారం మేడం, మేము మాపునాడు డిస్ట్రిక్ట్ ధనవాడ మండలానికి చేస్తున్నాం మేడం. నమస్తే శ్రీనివాస్ గారు, మీ ప్రశ్న అడగండి. మేడం మేము ఆర్ఎన్ఆర్ అని రాజేంద్రనగర్కి మాకు స్వీడ్ ఇచ్చాను మేడం, మంచిగా దిగుబడి వచ్చింది. ఎకరాకు ఇంచుమించు 50 చెప్పిన 45 వరకు వచ్చినాయి, 40 నుంచి 45 వరకు. ఓకే. దానిలో కొనేటోళ్ళు లేరు మేడం, ఇప్పుడు ఎవరిని అడిగినా 1300-1200-1000 రూపాయలు అడుగుతున్నారు మేడం. సూపర్ వచ్చింది మేడం పంట మాత్రం, దానికి ఎలాంటి యూరియా అడుగుపిండి ఎలాంటి లేకుండానే మంచిగా దిగుబడి మేడం. చాలా మాకు ఇక్కడ మా మండలం ఏమో మేడం చెప్తే ఇతరులు ఇచ్చేసుకున్నాం మేము, చాలా మంచి బెనిఫిట్ వచ్చింది మేడం. కాకపోతే ఏంటంటే నేను ఎవరు కొనేటోళ్ళు లేరు. అది మేడం అంటే కొత్తగా వచ్చిన రకాన్ని మొదటగా ఎప్పుడున్నా సరే కొంత ఇబ్బంది, మార్కెట్ ఇబ్బంది ఉంటుందండి. మీరు గత ఎక్కువ విస్తీర్ణంలో ఈ రకము వ్యాప్తి చెందిన తర్వాత మనకు ఆటోమేటిక్గా రేటు మంచి రేటు పలకటానికి అవకాశం ఉంది. 1-2 సంవత్సరాలు ఇబ్బంది ఉంటుంది, అందుకని అది మీరు త్వరలోనే అధిగమించవచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ ప్రశ్న అడగండి. మనకి దాల్వాకు వచ్చేటప్పటికి మనకి 110-120 రోజుల కాల పరిమితి గల వరి రకాలు అయితే అనుకూలం అండి.
మనకి ముఖ్యంగా ఏంటంటే ఎదగ దిగుబడి వచ్చే వరి రకాలు మీకు ఎంటియు 1010 కాటన్ దొరసనాలు అనే రకం ఉంది. అదేవిధంగా మనకి ఎంటియు 1001 అనే రకం విజేత అనే రకం కూడా ఉంది. అలా కాకుండా ఆర్ఎన్ఆర్ 150 48 అనేసి ఇప్పుడు రాజేంద్ర నగర్ నుంచి మనకి విడుదల చేసిన వరి రకం ఉంది. ఈ మూడు రకాల్లో మీరు ఏదన్నా పెట్టుకోవచ్చండి. ఈ దోమ కానివ్వండి లేకుంటే గింజ నల్లబడుట, వీటిని ఎలా గుర్తించాలి, వాటి నివారణ చర్యలు చెప్పండి. అంటే దోమ అనేది ఎప్పటికీ మనకి పొట్టదశ నుంచి మొదలవుద్దండి. ఏ పేరైనా సారో ఎవరి పేరు చూసుకున్నా, దాలో ఎవరి పేరు చేసుకున్నా చిరుపొట్ట తగిలిన దగ్గర నుంచి దాని అభివృద్ధి మొదలవుతూ ఉంటుంది. అప్పటి నుంచి కనుక ఆ ఉనికిని, దాని యొక్క దోమల యొక్క ఉనికిని గమనించుకుని ఆ దోమలు అనేవి ఏంటంటే అది పిల్ల పురుగులు పెద్ద పురుగులు కూడా మొదల వద్ద నుంచి రసాన్ని పీల్చేస్తే తాగేస్తే వల్ల మొక్కలు ముందుగా పసుపు రంగు మారిపోయి ముదరాకులు, తర్వాత మొక్క అంతా పసుపు రంగుకు మారి ఎండిపోవటం జరుగుద్ది. మనం దీన్ని ముందుగానే గమనించుకొని, అంటే మొదల్లో ఉన్న దోమలు గమనించుకొని ఆ దోమలు 15-20 దోమలు పైబడి ఉన్నప్పుడే మనకి పురుగు మందుల ద్వారా సస్యరక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి ముందుగా దోమ ఉధృతి పెరగకుండా ఉండటానికి కొన్ని యాజమాన్య పద్ధతులు మంచి పాటించాలి. ముఖ్యంగా ఎక్కువగా ఎరువులు వినియోగం, నత్రజని ఎరువులు వాడకం తగ్గించుకోవాలి. నీటి యాజమాన్యం, పిలకల దశలో చేయని ఆరబెట్టుకోవటం, అలాగే కాలిబాటలు, ప్రతి 2 మీటర్ల వరి పైరుకి అది ఊడుపుకి కూడా కాలిబాటలు తీసుకోవటం, ఇలాంటి జాగ్రత్తలన్నీ మనం పాటించుకొని ఆ తర్వాత పొట్ట తగిలిన తర్వాత వాటి యొక్క ఉధృతిని గమనించుకొని మనం పురుగు మందుల ద్వారా సస్యరక్షణ తీసుకోవాలి. ఈ దోమ నివారణకు సమర్థవంతంగా పనిచేసే పురుగు మందులు మనకి ఇమిడాక్లోప్రిడ్ ఎతిప్రోలోనే మిశ్రమం ఒకటి ఉంది, ఎకరానికి 50 గ్రాములు, లేదంటే డినోటెఫెరాన్ అనే మందు అయితే 80 గ్రాములు, 5-మెట్రోజైన్ అనే మందు అయితే ఎకరానికి 50 గ్రాములు 120 గ్రాములు చొప్పున ఎకరానికి 200 లీటర్ల ద్రావణంతో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఎకరానికి, ముఖ్యంగా మొదలకు తగిలేటట్టు పిచికారీ చేసుకుంటే దోమని 1-2 పిచికారీ మందులతో సమర్థవంతంగా నివారించుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో. హలో, మీ ప్రశ్న అడగండి. మేము నిజామాబాద్ నుంచి మోనిటర్ మాట్లాడుతున్నాం మేడం. ఓకే అండి. అదే మేడం, కొంచెం మాట్లాడాలి మేడం. మాట్లాడండి మేడం. మేము మాది భూమి చౌడు భూమి మేడం. చౌడు భూమి, మాది చౌడు భూమి. 2 పంటలు వేసుకోవాలి. వర్షాకాలంలో ఏ పంట వేసుకుంటే మంచి ఉంటుంది, ఎండాకాలంలో ఏ పంట వేసుకుంటే మంచి ఉంటుంది మేడం? మళ్ళా వీటి చౌడు భూమిలో ఏదన్నా రవ్వు పోసం వేస్తే మంచి ఉంటుంది, జీలుగాసం ఇట్లా? మీరు వేసవికాలంలో జీలుగును వేసుకునండి. భూమిని మంత వర్షాలు పడిన తర్వాత కలీదొనుకుని 2-3 సార్లు నీరు పెట్టి ఆ నీరంతా తీసేసి బోదుల్లోకి విడగొట్టేస్తూ ఉంటే గనక మీకు ఈ చౌడు అనేది విరిగిపోయి భూమి నుంచి పోవటానికి అవకాశంగా ఉంటుందండి. మడుల కింద చేసుకుని విడగొట్టుకోవాలి ముందు. కర్ణాటక నుంచి కాలర్ ఉన్నారు. హలో. నమస్తే మేడం. హలో, నమస్తే అండి. మనకి అంటే మీకు 10-61 అనే రకం ఉందండి, చౌడుని తట్టుకుని కొద్దిగా ముంపును కూడా తట్టుకునే రకం 10-61 అనే రకం ఉంది. పడిపోతుందండి, ఇసుక ఎదగకుండా ఉండి సోనాకి మళ్ళీ బీపీటీ ఆబరేట్ సొన్నాలు కొరత రకాలండి. మీ అంటే మనకి కొద్దిగా అదే చౌడుని తట్టుకునే రకం అంటే పాత రోజుల్లో వికాస్ అనే అది ఉండేయండి, ఇప్పుడు దీప్తి అని. ఇప్పుడు రకాల సాగుబడిలో లేవు. మీకు సాగుబడిలో ఉన్న రకాలు మంచి దిగుబడినిచ్చే రకాల్లో ఈ చౌడుని తిట్టుకుని నిలబడగలిగింది బీపీటీ 52-04 బదులుగా 10-61 అని చెప్పుకోవచ్చు అండి. అదైతే అధిక దిగుబడిని ఇస్తుంది, దోమ పోటుని తిట్టుకుంటుంది, చౌడుని కూడా కొంతవరకు తట్టుకోవటానికి అవకాశం ఉందండి. అలా లేకుండా మచిలీపట్నం నుంచి ఇటీవల కాలంలో కొత్తగా వరి రకాలు పరిశీలనలో ఉన్నాయండి, ఈ సంవత్సరం వాటిని కూడా విడుదల చేస్తారు. MCM 100, MCM 101 అనే రకాలు కూడా మనకి అవకాశం కలదండి, మీరు త్వరలో ఆ రకాలు కూడా పరిశీలించవచ్చు. మేలైన వరి విత్తనాలు లేకపోతే కొత్తగా వచ్చే రకాలు మనకి ఎక్కడ లభిస్తాయి? అంటే సాధారణంగా ఏంటంటే మనకి పరిశోధనా స్థానాల్లో, వరి పరిశోధనా స్థానాల్లో ఆ సంస్థ నుంచి విడుదలైన వరి రకాలు విత్తనాలని కొంతవరకు రైతులకి ఇవ్వటం జరుగుతుందండి. ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ మోతాదుల్లో అయితే ఇవ్వటం కష్టము. మీకు ఏంటంటే కొన్ని మార్టేర్ నుంచి, వరి పరిశోధనా సంస్థ నుంచి అయితే కనుక మార్టేర్ నుంచి విడుదలైన వరి రకాలైన 1010 కానీ, అదే లేకపోతే MTU 1001 కానీ, స్వర్ణ కానీ, ఇలాంటి రకాలన్నీ అటు పరిశోధనా స్థానం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ రాజేంద్ర నగర్లో ఉన్న పరిశోధనా స్థానం నుంచి ఆర్ఎన్ఆర్ రకాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. అలాగే జగిత్యాల పరిశోధన స్థానం, వరి జగిత్యాల నుంచి విడుదలైన రకాలన్నీ అక్కడ మీకు తక్కువ స్వల్ప పరిమితి అది మోతాదులో ఇవ్వటం జరుగుతుంది. అలా కాకుండా రైతులే వాళ్ళ విత్తనాన్ని వాళ్లే తీసుకుని సేకరించుకుంటే ఇంకా మంచిదండి, మంచి యొక్క విత్తనోత్పత్తి చేసుకుంటే కనుక ఈ సమస్యని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ సాగుబడి, చూస్తూనే ఉండండి V6 న్యూస్.